నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ మీరు లివర్ సమస్యతో బాధపడుతున్నారా ఫ్యాటీ లివర్ అంటే ఏంటి లివర్ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలేంటి లివర్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ హెపటాలజిస్ట్ డాక్టర్ నవీన్ డాక్టర్ సోమశేఖర్ వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం హలో డాక్టర్ సార్ వెల్కమ్ టు స్టూడియోస్ డాక్టర్ నవీన్ గారు ముందుగా ఈరోజు ఇంటర్నేషనల్ నాస్ డే సో నాష్ డేని మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఎంత ఉంది నమస్కారం అండి సో వెరీ గుడ్ క్వశ్చన్ నాష్ అంటే చాలా చాలామంది తెలియదు సో సింపుల్ పదాలు చెప్పుకోవాలంటే నాష్ అంటే ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు చేరుకుంటాం అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అనక మనము ఆల్కహాల్ వలన లివర్ పాడటం చాలాసార్లు విన్నాం ఓకే దానికంటే పెద్ద ప్రాబ్లం ఈ రోజులో చూసేది ఏంటంటే ఈ ఫ్యాట్ అనేది చేరుకుంటాం చాలామందికి ఈ ఫ్యాట్ లివర్ అంటే విన్నారు చాలా మంది కానీ దానివల్ల ఏం జరుగుతుందనేది చాలామంది తెలియట్లేదు లివర్లోకి కవ్వు చేరుకొని ఆల్కహాల్ ఎట్లా లివర్ని డ్యామేజ్ చేస్తుందో అలాగే ఫ్యాట్ కూడా లివర్లో కూర్చొని దాన్ని క్రమేణా డ్యామేజ్ చేస్తూ 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 దాన్ని లివర్ని వాపొచ్చి వాపు నుంచి స్కార్కి దారి తీసి స్కార్వింగ్ అయ్యి దాని తర్వాత సిరోసిస్ అనే డ్యామేజ్ అంటే పర్మనెంట్ డ్యామేజ్ లివర్ కుళ్ళిపోయే స్టేజ్కి తీసుకొస్తుందన్నమాట ఈ ప్రాబ్లం ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి తెలియకుండా సైలెంట్గానే జరిగిపోతుంది అందుకనే ఫ్యాటీ లివర్ ఆర్ నాష్ని మనము సైలెంట్ కిల్లర్ అని కూడా అంటాం ఎందుకంటే లోపలే డ్యామేజ్ జరిగిపోయి కుళ్ళిపోయి ఆ స్టేజ్కి వచ్చేందుకు ఏం సిప్టమ్స్ రావు ఈరోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఈ న్యాష్ డే అనేది ప్రపంచం అందరిలో కూడా ఈ ఫ్యాట్ కొవ్వు అనే ప్రాబ్లం పెరుగుతుంది కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో అన్ని లివర్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా అందరికీ ప్రపంచం అందరికీ తెలవాలి కాబట్టి అందుకని ఈరోజు ఫ్యాటీ లివర్ అనే అనే న్యాష్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాం జరుగుతుంది ఓకే డాక్టర్ సోమశేఖర్ గారు మీరు చెప్పండి అసలు ఈ ఫ్యాటీ లివర్ గురించి మీరేం చెప్తారు బేసిక్లీ ఫ్యాటీ లివర్ అనేది చాలా సర్వసాధారణంగా మనం అందరం వింటా ఉంటాము ఏ రకమైన ఇబ్బంది కోసం కూడా మనం ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ ఉందని చే విన్నారు చాలామంది వింటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అర్బన్ పాపులేషన్ యావరేజ్గా ఇండియాలో చూసుకుంటే అట్లీస్ట్ ఫార్టీ పర్సెంట్ మందికి ఈ ఫ్యాటీ లివర్ అనేది ఉంది అయితే ఈ ఫ్యాటీ లివర్ అనే దానికి వల్ల దీనివల్ల జరిగే అనర్ధాలు కానీ దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ చాలామందికి తెలీదు దాని గురించి ఇగ్నోర్ చేస్తాం జరుగుతుంది ఈ ఫ్యాటీ లివర్ మనకి సీరియస్ ప్రాబ్లమ్స్కి తీసుకెళ్తుంది అనే విషయం చాలామందికి తెలియపోవటం వల్ల ఇగ్నోర్ చేస్తున్నారు ఏం కాదు అనే విషయం అని అని అనుకుంటున్నారు సో ఇది తప్పు దాని గురించి తెలుసుకోవాలి దాన్ని రివర్స్ చేసుకోవాలి దానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది అవగాహన కల్పిస్తమే ఈ నేషన్ డే ఇంటర్నేషనల్ నేషన్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నాష్ అనేది యాక్చువల్లీ ఫ్యాటీ లివర్లో సివియర్ స్టేజ్ వచ్చినప్పుడు మనం న్యాష్ అంటం జరుగుతుంది సో ఇలా వచ్చిన వాళ్ళు డెఫినెట్గా లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది అవగాహన కల్పిస్తాం చాలా చాలా ముఖ్యం ప్రతి ఒక్కళ్ళు ఈ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటాం చాలా ముఖ్యం ఓకే డాక్టర్ నవీన్ గారు మీరు చెప్పండి అంటే ఫ్యాటీ లివర్ అటాక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏమంటారు జనరల్గా ఫ్యాటీ లివర్ కొవ్వు చేరుకుంటాం అనేది మనము సాధారణంగా కొంతమందిలో ఎక్కువ శాతంగా కనిపిస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మధుమేహం అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ స్టేజెస్లో ఉంటుందన్నమాట డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది కాకుండా పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు చేరుకున్న వాళ్ళకి లివర్లోకి ఫ్యాట్ చేరుకుంటుంది ఫ్యా ఈ కొవ్వు పదార్థాలు ఎక్కువ తినేవాళ్ళకి అలాగే మందు తాగే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి కూడా ఎక్కువ ఫ్యాట్ చేరుకుంటుంది అన్నమాట సో ఇది చాలా సాధారణంగా చూస్తున్నాం అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియా హ్యాస్ బికమ్ ది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ సో అంటే డయాబెటీస్ అనేది ఇండియాలో చాలా చాలా వేగంగా పెరుగుతుంది వీళ్ళందరికీ కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇందాక డాక్టర్ సోమశేఖర్ గారు చెప్పినట్టు ఒక వన్ ఇన్ త్రీ అంటే ముగ్గురులో కనీసం ఒకరికి కానీ ఇద్దరు కానీ ఫ్యాటీ లివర్ చేరుకుంటా ఉందన్నమాట ఈ ఫ్యాటీ లివర్లో చాలామందికి డిసీజ్ ఇంత ప్రోగ్రెస్ అయ్యి ఇంత మనం మాట్లాడుకున్నట్టు సిరోసిస్ ఆర్ లివర్ కుళ్ళిపోయే స్టేజ్కి వస్తుంది అదే కాకుండా ఈ రోజుల్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ ఇది లివర్ క్యాన్సర్ అది దానికి వచ్చే ముఖ్యమైన కారణము ఫ్యాటీ లివరే అవుతుంది సో అందుకని మనందరం అవగాహన తెలుసుకోవడం చాలా ఇంపార్టెంటు ఫ్యాటీ లివర్ని మనం ముందే కరికెట్టుకుంటే బికాస్ దీస్ ఇర్ ఆల్ ప్రివెంటబుల్ డిసీజెస్ మన చేతిలో ఉంటుంది మనం కంట్రోల్ చేసుకోగలితే లివర్ని పాడకుండా మనం కాపాడుకోగలుగుతాం ఓకే డాక్టర్ సోమశేఖర్ గారు మీరు చెప్పండి అంటే ఫ్యాటీ లివర్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్ సార్ ముఖ్యంగా జనరల్గా మోస్ట్ కామన్గా ఫ్యాటీ లివర్ అనేది అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేస్తే దాంట్లో మనకి ఫ్యాటీ లివర్ ఉంది లేనిది తెలుస్తుంది కానీ నేను ఇందాక చెప్పినట్టు ఫ్యాటీ లివర్ ఉంది చాలామందికి ఉంటుంది ఇది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు కానీ ఫ్యాటీ లివర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఒక బ్లడ్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి ఎస్జీపీటీ ఎస్జిఓటీ అనేది ఈ ఎన్జైమ్స్ కనుక నార్మల్ రేంజ్ కన్నా ఎక్కువగా ఉంటే అప్పుడే వీళ్ళని న్యాష్ అంటం జరుగుతుంది నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్టు రెండోది ఇప్పుడు రీసెంట్గా మనకి ఫైబ్రో స్కాన్ అని ఒక ఎక్స్క్లూజివ్ లివర్ స్కాన్ అనేది మనకి తెలి మనకి ఉంది ఇప్పుడు ఈ ఫైబ్రో స్కాన్ అనేది క్వాంటిఫికేషన్ అంటే ఫ్యాట్ యొక్క క్వాంటిటీ ఎంత ఉంది మన లివర్ మీద అనేది క్లియర్ కట్గా చెప్తుంది జరుగుతుంది అలాగే లివర్ డ్యామేజ్లోకి వెళ్తే లివర్ స్టిఫ్నెస్ పెరుగుతుంది అన్నమాట దీన్ని ఫైబ్రోసిస్ అంటారు దాని యొక్క నెంబర్ కూడా మనకి ఫైబ్రోసిస్ లివర్ స్టిఫ్ అవుతుందా అనే విషయం కూడా మనకి ఫైబ్రో స్కాన్ చెప్తుంది సో లివర్ ఫంక్షన్ టెస్టు అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ ఫైబ్రోస్కాన్తో మనం కండిషన్ ఆఫ్ ద లివర్ ఫ్యాటీ లివర్ ఎంత ఉంది అనేది కూడా మనం డయాగ్నోస్ చేసుకోగలుగుతాం ఓకే డాక్టర్ నవీన్ గారు మీరు చెప్పండి అంటే ఒక డిసీజ్లో కొన్ని స్టేజెస్ అంటూ ఉంటాయి అంటే ఫ్యాటీ లివర్ విషయానికి వస్తే ఇందులో ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఇందాక మనం మాట్లాడుతున్నట్టు అండి ఫ్యాటీ లివర్లో ఫస్ట్ మనము గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అట్లా ఉంటుంది ఫ్యాటీ లివర్ సో అంటే మన కొవ్వు ఎంత చేరుకుందాన్ని బట్టి మనం గ్రేడ్స్ అంటాం అది దాటిపోయి ఎప్పుడు కూడా అన్న దా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఫ్యాట్ మనకు లివర్లో చేరుకుంటే కనుక అది టాక్సిక్గా అయ్యి దాని లివర్లో వాపు కలిగిస్తుంటుంది అనమాట ఈ వాపు మెల్లిమెల్లింగా దాని మీద వాపు ఎప్పుడైనా కానీ బాడీలో ఎప్పుడు వాపు వచ్చినప్పుడు మన బాడీ దాన్ని రికవర్ చేయడానికి ట్రై చేస్తుంది సో దాన్నే హీలింగ్ ప్రాసెస్ అంటాం ఆ హీలింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే అప్పుడప్పుడు దాన్ని నాడ్యూల్స్ గెడ్డలాగా ఫామ్ అవుతుంది అనమాట వాపు మీద దెబ్బ మీద దెబ్బ పడి దాని స్కార్ ఫామ్ అయిపోయి దాన్నే ఫైబ్రోసెస్ అంటాం అంటే ఫ్యాటీ లివర్ నుంచి ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేషన్నే మెడికల్ టర్మ్స్లో న్యాష్ అంటాము ఆ ని ఇన్ఫ్లమేషన్ ఆ వాపు నుంచి పెరిగి పెరిగి దాన్ని స్కార్ ఫామ్ అయ్యి ఫైబ్రోసెస్ అంటాం ఆ ఫైబ్రోసిస్ నుంచి అంటే లివర్ దాదాపు ఆరు వందల నుంచి ఏడు వందల పైన ఫంక్షన్స్ చేస్తుంటుంది పనులు చేస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ తిన్న ఫుడ్ని అరుగుదల చేయాల్సింది లివరే అయితే ప్రోటీన్స్ ఉత్పత్తి చేయాల్సిన కూడా లివరే చేస్తుంది అట్లా అండ్ లివర్ కూడా ఫిల్టర్ లాగా చేస్తారన్నమాట ఈ టాక్సిన్స్ అన్ని తీసేయడానికి వాటి కూడా ఈ ఆరు వందల ఏడు వందల పైన ఫంక్షన్లు అన్నీ కూడా ఈ ఫైబ్రోసిస్ వచ్చి సిరోసిస్కి దారి తీసిన తర్వాత ఈ ఫంక్షన్స్ అన్ని పోతాయి దాంతో ఏమవుతుందంటే అందరికీ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పొట్లో నీరు చేరుకుంటాం కాళ్ళలో వాపులు చేరుకుంటాం కామెలు రావటము అలాగే రక్తడి వాంతులు కొంతమంది కావటము నల్లటి మోషన్ అవటము మత్తు మత్తుగా అయిపోవటము మజిల్ పోవటం కండంత పోవటము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఇందాక మనం ఫస్ట్ చెప్పినట్టు లివర్ ఫ్యాటీ లివర్ అనేది సైలెంట్ కిల్లర్ ఎందుకన్నా అంటే ఈ సిమ్టమ్స్ వచ్చేంతవరకు ఎవరికి కూడా లోపల జరుగుతున్న డ్యామేజ్ గురించి తెలియదు తెలిసేసరికి ఇవన్నీ సింటమ్స్ తెలిసేసరికి ఆల్రెడీ ముదిరిపోయి ఉంటుంది సో అందుకని ఆ లేట్ స్టేజ్ వరకు రాకుండా మనం ముందే గనక ఫ్యాటీ లివర్ అని తెలిసినప్పుడు మన ఇందాక సోమశేఖర్ సార్ చెప్పినట్టు మన ఈ ఆధునిక పరీక్షల ద్వారా ఫైబ్రోస్కాన్ లాంటి పరీక్షలు కనుక చేసుకుంటే కనుక దాంట్లో ఇంత ఫ్యాట్ ఉంది ఇంత కంట్రోల్ చేసుకుంటే మనకి ఇంకా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అని తెలిస్తే కనుక మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఈ ఫ్యాటీ లివర్ అనేది మనకి ఇగ్నోర్ చేయకూడని ప్రాబ్లము ఎందుకంటే మనం అందరం హెచ్ఐవి గురించి విన్నాము హెపటైటిస్ గురించి విన్నాము వాటి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఫ్యాటీ లివర్ ఇప్పుడు మన చైల్డ్హుడ్ పిల్లల్లో ఒబేసిటీ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉంది వీళ్ళందరూ కూడా పెద్దగా అయ్యేసరికి వాళ్ళందరూ కూడా అడల్ట్ అడల్ట్గా పెద్ద వయసులో వాళ్ళు కూడా ఒబేసిటీ అంటే లావ అయిపోవటం దాంతో వచ్చే కాంప్లికేషన్స్ హార్ట్ ప్రాబ్లమ్సే కాదు స్టోకే కాదు ఫ్యాటీ లివర్ వచ్చి లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకని మనం ముందేదని అరికట్టడం చాలా ఇంపార్టెంట్ ఓకే డాక్టర్ సోమశేఖర్ గారు మీరు చెప్పండి అంటే ఫ్యాటీ లివర్ని ఎలా ట్రీట్ చేస్తారు అంటే ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చి ఫ్యాటీ లివర్ అని మీరు డయాగ్నోస్ చేసినప్పుడు మీ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది డాక్టర్ ముఖ్యంగా మనం ఎక్కువ శాతం మందిలో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కనీసం యాభై ఆరు నుంచి అరవై శాతం మందిలో ఫ్యాటీ లివర్ చూస్తాం జరుగుతుంది ఇది చాలా కామన్ సో డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ ఫ్యాటీ లివర్ గురించి టెస్ట్ చేసుకోవాలి రెండోది బాగా లావుగా ఉండేవాళ్ళు వీళ్ళకి మనం ఇనీషియల్గా ఇందాక నేను చెప్పినట్టు అల్ట్రాసౌండ్ స్కాన్ ఫైబ్రో స్కాన్ అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం లివర్ ఫంక్షన్ టెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళలో జస్ట్ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళలో స్ట్రిక్ట్ డయాబెటీస్ కంట్రోలు అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ముఖ్యంగా వీళ్ళకి మినిమం ఎక్సర్సైజ్ ప్రతిరోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ అనేది ప్రతి ఒక్కరికి మినిమం ఎక్సర్సైజ్గా సజెస్ట్ చేస్తాం జరుగుతుంది దీంతోపాటు ఆహారంలో మార్పులు ఆహారంలో కొవ్వు పదార్థాలు నూనె పదార్థాలు తగ్గించి తింటాం డయాబెటీస్కి స్ట్రిక్ట్గా ఎలాంటి డైట్ మనం ఫాలో అవుతామో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండటం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం ఇలాంటి డైట్రీ మాడిఫికేషన్స్ చేసుకుని స్ట్రిక్ట్గా చేస్తే ఫ్యాటీ లివర్ అనేది ఈవెన్ నాష్ స్టేజ్లో ఉండగానే రివర్స్ అయిపోయి లివర్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది దాని యొక్క ఇంపార్టెన్సు పేషెంట్స్కి మనం తెలియజేయగలిగితే డెఫినెట్గా ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్కి అడ్హియర్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైం మనం అదర్ మెడికేషన్స్ అవసరం ఉండదు కానీ ఇప్పుడు కొత్తగా ఈ న్యాష్ ఆల్రెడీ లివర్ ఫంక్షన్స్ టెస్ట్లో ఎస్డిఓటీ ఎస్డిపిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కొన్ని రకాల మందులు మనకిప్పుడు అందుబాటులో ఉండటం జరుగుతుంది ఈ మందులు మూడు నెలల నుంచి కొన్ని కొంతమందికి ఒక సంవత్సరం వరకు వాడాల్సిన అవసరం కూడా ఉంటుంది దీంతో మళ్ళీ ఈ న్యాష్ కూడా కంప్లీట్గా రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది మందుల కన్నా ముఖ్యమైంది అన్నిటికన్నా ఈ నా ఫ్యాటీ లివర్ తగ్గుతానికి డయాబెటీస్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ తగ్గించుకోవటం బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గుతాం ఇండియాలో బరువు ఒక్కటే మనం చూసుకోకూడదు పొట్ట యొక్క చుట్టుకొలత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లీన్ న్యాష్ అంటారు సన్నగానే ఉంటారు కానీ పొట్ట ఎక్కువగా ఉంటుంది మనకి భారతదేశంలో ఈ పొట్ట చుట్టుకొలత తగ్గించుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటూ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అవసరమైన వాళ్ళకి మాత్రమే మందులు ఇది ట్రీట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది కంప్లీట్గా ఈ నాష్ ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే డాక్టర్ నవీన్ గారు మీరు చెప్పండి అంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది స్పెసిఫిక్గా ఒక ఏజ్ గ్రూప్లోనే ఎక్కువగా మీరు చూడడం జరిగిందంటే మీ ఎక్స్పీరియన్స్లో మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో ఏజ్ గ్రూప్లో ఎక్కువగా మీరు దీన్ని గుర్తించారు చాలా మంది చూస్తున్నామండి ఇన్ఫ్యాక్ట్ చిన్నపిల్లలు ఇందాక నేను చెప్పినట్టు మీకు చిన్నపిల్లలు కూడా చైల్డ్హుడ్ బేస్టీ బాగా చూస్తున్నాము సో వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందనమాట సాధారణంగా అరౌండ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి మరీ మరీ ఎక్కువగా చూస్తున్నాము బట్ చిన్నపిల్లలు కూడా చూస్తున్నాం అనమాట సో ఈ ఏంటంటే ఫ్యాట్ ఎంతకాలం లివర్లో కూర్చునే కొందికి అంత డ్యామేజ్ చేస్తూ ఉంటుందన్నమాట సో అందుకని ప్రతి ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా మనము ఈ ఫ్యాటీ తోటి చూస్తున్నాము పర్టికులర్లీ చైల్డ్హుడ్లో కూడా ఎక్కువ చూస్తున్నాము సో ఇది ఏజ్ తోటి సంబంధం లేదు సెక్స్ తోటి సంబంధం లేదు ఫీమేల్స్కి మెయిల్స్కి కూడా అంతే రిస్క్ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఫీమేల్స్కి కొంచెం స్లైట్ ఎక్కువ రిస్క్ ఉంటుంది సో అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి అవగాహన అవగాహన తెలుసుకుంటాం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా మనము ఇందాక సోమశేఖర్ సార్ చెప్పినట్టు మన లైఫ్ స్టైల్ తోటి మనం కనుక కాపాడుకోగలితే కనుక మనం ఈ ప్రాబ్లం నుంచి మనం సాల్వ్ చేసుకోగలుగుతాం సో ప్రతి ఏజ్ పాపులేషన్లో కూడా ఇది చూస్తున్నాము పర్టికులర్లీ బిగ్గర్ ప్రాబ్లం ఏంటంటే చైల్డ్హుడ్ చిన్నపిల్లలు ఎక్కువ చూస్తున్నాం అది విచ్ ఇస్ మోర్ వరింగ్ ఓకే డాక్టర్ సోమశేఖర్ గారు మీరు చెప్పండి అంటే ఫ్యాటీ లివర్ని మనం ట్రీట్ చేయకుండా ఎక్కువ రోజులు దాన్ని కనుగొనకుండా అలా వదిలేస్తే వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి డాక్టర్ ఇప్పుడు డాక్టర్ నవీన్ చెప్పారు సైలెంట్ కిల్లర్ ఈ లివర్ డిసీజెస్ అన్నీ ఇలాగే సైలెంట్ కిల్లర్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్లో చిన్నగా డ్యామేజ్ జరుగుతున్నప్పుడు మనకి ఈ సింటమ్స్ ఏమీ తెలియవు అసలు లివర్కి ప్రాబ్లం ఉంది అనే విషయం కూడా తెలుసుకోలేని అవకాశం ఉంటుంది సో ఈ ఫ్యాటీ లివర్ కూడా సేమ్ అలాగే నెమ్మది నెమ్మదిగా లివర్ మీద ఫ్యాట్ చేరుకుంటాం ఈ ఫ్యాట్ నెమ్మదిగా లివర్ సెల్స్ని కంప్రెస్ చేయటం ఆ లివర్ సెల్స్ని కంప్రెస్ చేయటం వల్ల అప్పుడు ఏం సిమ్టమ్స్ ఉండవు చాలా తక్కువ మందికి మాత్రమే రైట్ సైడ్ పైన పొట్టలో కొద్దిగా నొప్పిలాగా తెలుస్తూ ఉంటుంది లివర్ పైన ఉన్న క్యాప్సూల్ స్ట్రెచ్ అవుతుంది వల్ల ఎక్కువ శాతం మందికి సిమ్టమ్స్ తెలియవు నెమ్మది నెమ్మదిగా డ్యామేజ్ అనేది జరిగిపోతుంది ఎప్పుడైతే ఈ లివర్ స్లోగా డ్యామేజ్ ఇది ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ మధ్యలో ఎక్స్టెండ్ అవ్వచ్చు ఈ డ్యామేజ్ అనేది ప్రాసెస్ అయిన తర్వాత లివర్ కంప్లీట్గా ష్రింక్ అయిపోయి హార్డ్గా రాయిలాగా అయిపోతుంది అప్పుడు సిమ్టమ్స్ అనేది బయటపడతాయి అంటే లివర్ సిరోసిస్లోకి వెళ్ళిపోయింది అని అర్థం లివర్ సిరోసిస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇందాక నవీన్ గారు చెప్పినట్టు కాళ్ళల్లో వాపులు పొట్టలో నీరు చేరుకోవటం రక్తవాంతులు రావటం మత్తుగా అయిపోవటం ఇలాగా రకరకాల కాంప్లికేషన్స్ ఫస్ట్ టైం ప్రెజెంట్ అవుతారు అదే ఇర్రివర్సిబుల్ స్టేజ్ ఆఫ్ డ్యామేజ్ అయిపోయినట్టు లెక్క ఇలాగా లివర్ సిరోసిస్ అంటారు దాన్ని దాని యొక్క కాంప్లికేషన్స్ లివర్ సిరోసిస్ వచ్చి కాంప్లికేషన్స్కి వెళ్తే వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్పితే వేరే ఆప్షనే లేదు అని అర్థం సో ఫ్యాటీ లివర్ అనేది మనకి చాలా చిన్న ప్రాబ్లం లాగా అనిపిస్తుంది లివర్ సిరోసిస్ వచ్చినప్పుడే దాని సీరియస్నెస్ తెలుస్తుంది ఇవన్నీ రాకుండా ముందు స్టేజ్లోనే మనం ప్రివెంట్ చేసే అవకాశము దీని గురించి అవగాహన అర్లీ డయాగ్నోసిస్ వల్ల మనం రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది సో సిరోసిస్ ఆఫ్ లివర్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమయ్యే అవకాశం లివర్ క్యాన్సర్ సిరోసిస్ వచ్చిన తర్వాత ఇందులో రెండు శాతం మందికి లివర్ క్యాన్సర్గా ఈ ప్రాబ్లం పెరిగే అవకాశం కూడా ఉంటుంది సో ఇవన్నీ ఫ్యాటీ లివర్ యొక్క కాంప్లికేషన్స్ ఈ కాంప్లికేషన్స్ రాకుండా ముందే మనం తెలుసుకుని అర్లీగా డయాగ్నోసిస్ అర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు ఓకే డాక్టర్ నవీన్ గారు అంటే ఈ ఫ్యాటీ లివర్తో ఒక పేషెంట్కి మీరు ట్రీట్ చేస్తున్నప్పుడు స్పెషల్ డైట్ ఏమైనా ఇస్తారా ఫుడ్ హ్యాబిట్స్కి కావచ్చు లైఫ్ స్టైల్ చేంజెస్ విషయంలో మీరు ఎలాంటి డైట్ని వాళ్ళు ఫాలో అవ్వాలని చెప్తారు సో ఇప్పటివరకు మనకి ఈ డిసీజ్కి ఆర్ ఫ్యాటీ లివర్కి కానీ టెస్టెడ్ ప్రూవెన్ ట్రీట్మెంట్ ఈస్ ఓన్లీ లైఫ్ స్టైల్ అండ్ డైటే దీనికి మందులు ఉన్నాయి కానీ మందుల కంటే చాలా బాగా ఉపయోగపడేది మన డైట్ సో ఎప్పుడైనా కానీ ఏ కైనా మనము రూట్ కాజ్ తెలుసుకుంటే దానికి అదే ట్రీట్మెంట్ ఉంటుంది సో దీంట్లో రూట్ కాజ్ ఇందాక మనం చె మాట్లాడుకున్నట్టు లివర్లోకి ఫ్యాట్ చేరుకుంటాం వలన మనకి లివర్లో డ్యామేజ్ అవుతుంది సో మనం అదే రివర్స్ చేస్తాక ప్రాసెస్ అంటే మనం లివర్లో ఉన్న ఫ్యాట్ని మనం తొలగించగలిగితే కనుక ఫ్యాటీ లివర్ ఇంప్రూవ్ అవర్ రికవర్ అవుతుందన్నమాట సో ఎలా తొలగించాలి ఇందా మనం చెప్పినట్టు మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాడికి ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాడికి స్ట్రిక్ట్గా డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవాలి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేసుకోవాలి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అది కూడా కంట్రోల్ చేసుకోవాలి అలాగే మనం మాట్లాడుకున్న ట్రంకులో బెస్ట్ అంటే పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ చేయాలంటే కనుక స్ట్రిక్ట్గా ఇవన్నీ కంట్రోల్ చేసుకునేవే కాకుండా డైట్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ సో డైట్లో కార్బోహైడ్రేట్స్ మనం డయాబెటిక్ డైట్లో చాలాసార్లు విన్నాము కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ చపాతీలు అట్లాంటివన్నీ కూడా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాం ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాము అలాగే గ్రామ్స్ పెసలు అట్లాంటి కొంచెం ఎక్కువ తీసుకుంటాము అలాంటివి చేస్తూ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పర్టికులర్లీ వెజిటబుల్స్ బాగా తీసుకుంటే కనుక అప్పుడు మనము కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గుతాయి అంటే మనం జనరల్గా బాడీలో ఎట్లా ఉంటుందంటే మనం రైస్ తింటున్నాం కదా ఆయిల్ తినట్లే కదా స్వీట్స్ తినట్లే కదా అనుకుంటాం కానీ ఈ కార్బోహైడ్రేట్స్ కూడా మన రైస్లో ఉండే కార్బోహైడ్రేట్స్ మన అవసరానికంటే ఎక్కువ కనుక తీసుకుంటే కనుక అది మన బాడీలో లివర్ నుంచి ఫ్యాట్ కింద మారి మన బాడీలో చేరుకుంటుంది సో మనము ఆ కార్బోహైడ్రేట్ క్వాంటిటీ కూడా తక్కువ తీసుకొని అడిక్వేట్ క్వాంటిటీ తీసుకొని ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకుని మంచిగా తీసుకుంటే కనుక దెన్ మనకి ఈ ఫ్యాట్ డైట్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం అదే కాకుండా డైట్ డైట్ ప్రాబ్లమ్స్ సిక్స్టీ పర్సెంట్ కనుక ప్లే చేస్తే కనుక మిగతా ఫార్టీ పర్సెంట్ అనేది మన ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ అండ్ ఎక్సర్సైజ్ పట్టి ఉంటుంది సో కంపల్సరీగా ఎవ్రీ డే థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది బ్రిస్క్ ఎక్సర్సైజ్ అనేది చౌంట్లు పట్టినట్టు ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనము దాంతో ఏంటంటే అనుక మన బాడీ మెటబాలిజం కరెక్ట్గా ఉండి మనకి అడిక్వేట్ క్వాంటిటీస్ ఆఫ్ ఫ్యాట్ లివ్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ అన్నీ మనకి బాడీలో సఫిషియంట్గా మనకి స్టోర్ ఉంటాయి సో దాంతో మనకి డ్యామేజ్ అనేది మినిమైజ్ అవుతుంది సో డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫ్యాట్ లివర్ ఓకే డాక్టర్ సోమశేఖర్ గారు అంటే ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని మీరు ఇందాక చెప్పారు కదా సో ఈ ఫ్యాటీ లివర్ సమస్యకి ట్రీట్ చేస్తున్న టైంలో క్యాన్సర్ కూడా అటాక్ అయితే అది రిస్క్ఫాక్టరీ కదా సో దానికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి ఫర్దర్గా పేషెంట్ హెల్త్ మీద కండిషన్ ఎలా ఉండొచ్చు మోస్ట్ ఇంపార్టెంట్లీ నార్మల్గా ఉండే లివరు లేకపోతే జస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఫ్యాటీ లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదమ్మా దీర్ఘకాలికంగా ఫ్యాటీ లివర్తో బాధపడే వాళ్ళకి మాత్రమే లివర్ సిరోసిస్ అయిన తర్వాత ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఎక్కువ మందిలో చూస్తాం మనము లేదంటే నార్మల్గా లివర్ సిరోటిక్ అవ్వకుండా లివర్ క్యాన్సర్ అనేది ఫ్యాటీ లివర్ వల్ల చూస్తాం చాలా అరుదుగా చూస్తాం మనం వేరే ఇతర కారణాల వల్ల రైరుగా చూస్తాం జరుగుతుంది ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఒకవేళ మనం అర్లీగా డయాగ్నోస్ చేసుకోగలిగితే లివర్ సిరోసిస్ అంటే అసలు నెక్స్ట్ స్టేజ్కి కూడా వెళ్లకుండా మనం లివర్ని కాపాడుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇనీషియల్ స్టేజెస్లోనో లేకపోతే సడన్గానో ఎవరికి క్యాన్సర్ వచ్చేసేది దీర్ఘకాలికంగా ఈ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళకి కనీసం పది నుంచి పదిహేను సంవత్సరాలు పైబడి ఈ ఫ్యాటీ లివర్ ఉండి ఇగ్నోర్ చేసే వాళ్ళల్లో మనం కాంప్లికేషన్స్ చూసే అవకాశం ఉంటుంది వెరీ వెరీ రేర్గా కొన్ని డిస్పోజిషన్ ఉన్న వాళ్ళల్లో యంగర్ ఏజ్లోనే ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్లో ఫ్యాటీ లివర్ సివియర్గా ఉంటాం మనం చూస్తాం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు కొంచెం ఎక్కువ ఒబీస్గా ఎక్కువ వెయిట్ ఓవర్ వెయిట్గా ఉన్న వాళ్ళల్లో మనం ఇలా చూస్తున్నాం ఇమీడియట్గా క్యాన్సర్ రిస్క్ అనేది ఎప్పుడు ఉండదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నెమ్మది నెమ్మదిగా ఇది క్యాన్సర్గా పరిగణించే అవకాశం అది కూడా సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చిన నెక్స్ట్ స్టేజ్ క్యాన్సర్గా వచ్చే అవకాశం ఉంటుంది ఓకే డాక్టర్ నవీన్ గారు అంటే ఈ ఫ్యాటీ లివర్ లక్షణాలని తొందరగా తెలియచేయదు లైక్ ఒక స్లో పాయిజన్ అని మీరు చెప్పారు కాబట్టి రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకునే దానిలో ఫ్లాట్ ఫ్యాటీ లివర్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఎంత ఉందంటారు చాలా మంచి క్వశ్చన్ అండి ఐ విష్ ఈ అందరూ కూడా రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ ఎట్లా చేసుకుంటారో అలాగే ఫ్యాట్ క్వాంటిటీ ఎంతుంది అనేది తెలుసుకోగలిగితే కనుక వాళ్ళకి ప్రివెన్షన్ అనేది అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ పరంగా మంచిగా వాళ్ళు బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దీనికి మంచి మంచి టెస్ట్లు ఉన్నాయి అండ్ స్కాన్స్ ఉన్నాయి సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారాను అలాగే ఒక స్కాన్ సింపుల్ ఎట్లయినా అల్ట్రాసౌండ్ చాలా కామన్ అయిపోయిందో అట్లాగే దేస్ అ నదర్ స్కాన్ కాల్డ్ ఫైబ్రో స్కాన్ సో ఆ స్కాన్ ద్వారా కూడా మనకి క్వాంటిటీ ఎంత ఫ్యాట్ క్వాంటిటీ ఉంది దాన్ని దాన్ని ఏ స్టేజ్లో ఉంది అంటే స్టేజ్ వన్ ఆ స్టేజ్ టూ ఆ స్టేజ్ త్రీ అంతా డీటెయిల్గా చెప్పగలిగే స్కాన్స్ ఉన్నాయి సో ఈ స్కాన్స్ ద్వారా మనకి ఎంతవరకు మనము దాన్ని రివర్స్ చేసుకోవచ్చు అనేది మనకు తెలుస్తుంది సో మనం ఎప్పుడైతే మనము ప్రాబ్లం తెలిస్తేనే దానికి యాక్షన్ చేయగలుగుతాం ప్రాబ్లం తెలుసుకోకుండా ఇగ్నోరెంట్గా ఉండి వదిలేస్తేనే అప్పుడు మనకి ప్రాబ్లం తెలియకుండా ముదిరిపోతుంది సో అందుకని ఈ ప్రోగ్రామ్ ద్వారా మా ముఖ్య ఉద్దేశం అండ్ ఈ నాష్ డే అనేది కూడా కండక్ట్ చేసేది ముఖ్య ఉద్దేశం కూడా ఇదే చాలామందికి ఫ్యాటీ లివర్ గురించి తెలియదు ఫ్యాటీ లివర్ నుంచి క్యాన్సర్ సిరోసిస్ వస్తుందని తెలియదు సిరోసిస్ కాకుండా క్యాన్సర్ వస్తుందని కూడా తెలియదు ఫ్యాక్ట్ ఇందాక మనం చెప్పినట్టు ఫాస్టెస్ట్ గోయింగ్ క్యాన్సర్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్ రైట్ నవ్ ఇస్ లివర్ క్యాన్సర్ అంటే మనకి అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని మనం తెలియకుండా మనం ఇగ్నరెంట్గా ఉంటున్నాం సో అందుకని కనుక మనం రెగ్యులర్గా స్కాన్స్ చేసుకోగలుగుతాయి కనుక బ్లడ్ టెస్ట్ ఇన్ స్కాన్ సింపుల్ బ్లడ్ టెస్ట్ ఎట్లా రెగ్యులర్ చెకప్కి చాలామంది వెళ్తున్నారు అలాగే దాంతోపాటు ఈ ఫైబ్రో స్కాన్ లాంటిది కనుక మనం చేయగలితాయి కనుక సింపుల్గా క్వాంటిఫై చేయొచ్చు ఎంతుంది ఫ్యాట్ దీన్ని కంట్రోల్ చేయడానికి ఇది అండ్ ఇంకొకటి ముఖ్య ఉద్దేశం ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళకి లివర్ ప్రాబ్లం ఒకటే కాదు వాళ్ళకి స్ట్రోక్స్ హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అందుకని ఇది జస్ట్ ఒక టికింగ్ టైం బాంబే దీన్ని మనం ఇగ్నో ఇగ్నోర్ చేయకుండా కనుక మనం దాన్ని ముందే కనుక అరికెట్టుకుంటే కనుక మన ఓవరాల్ హెల్త్కి మనకి బెటర్గా ఉంటుంది ఓకే డాక్టర్ అంటే మీరు కొన్ని స్టేజెస్ చెప్పారు కదా డాక్టర్ నవీన్ గారు అంటే ఏ స్టేజ్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది అంటే ఎన్ని స్టేజెస్ ఉంటాయి లైక్ ఫోర్ స్టేజెస్ అన్నారు అంటే ఏ స్టేజ్లో డాక్టర్ని కన్సల్ట్ అవుతే క్యూర్ చేయొచ్చు ఏ స్టేజ్ వరకు వెళ్తే రిస్క్ ఫేస్ చేయాలి సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ లివర్లో ఫ్యాట్ చేరుకుంటుందని చెప్పాను దాని తర్వాత వాప్ వస్తుంది వాపు తర్వాత వాపు నుంచి హీల్ అవడానికి స్కారింగ్ వస్తుంది స్కారింగ్ తర్వాత మనకి సిరోసిస్ వస్తుందని చెప్పాము ఈవెన్ అప్ టు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సిరోసిస్ వరకు కూడా రివర్స్ చేసుకోవచ్చు ప్రొవైడెడ్ మనము ఈ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఫ్యాట్ వలన చేరుకుంటాం వలన ఆ రివర్ ప్రాసెస్ రివర్స్ చేసుకొని డయాబెటీస్ అని ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అని కూడా కంట్రోల్ చేసుకుని ఉంటే కనుక మనం ఈవెన్ అప్ టు అర్లీ స్టేజ్ ఆఫ్ సిరోసిస్ కూడా మనము దాన్ని రివర్స్ చేసుకోవచ్చు అంటే స్కారింగ్ వచ్చినంత వరకు కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఫస్ట్ తెలుసుకోవాలి ఏ స్టేజ్లో తెలుసుకుంటేనే చాలా ఇంపార్టెంట్ అది ఫస్ట్ మనకి తెలిస్తేనే దానికి ప్రాబ్లమ్కి సాల్వ్ సొల్యూషన్ దొరుకుతుంది సో మనకి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్యాటీ లివర్ ఉందా లేదని చెక్ చేసుకోవాలి ఉంటే కనుక దాన్ని రివర్స్ చేసుకుని ఏ స్టేజ్ అని రివర్స్ చేసుకోవచ్చు ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇది మన చేతిలో ఉన్నది ఇది మనం వదిలేసేసి దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడే దానికి సిరోసిస్కి దారి తీసి క్యాన్సర్కి దారి తీస్తుంది సో మీరు ఫ్యాటీ లివర్ అనిపించిన వెంటనే దయచేసి మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి సో దట్ మీకు ఈ డైట్ అండ్ ఎక్సర్సైజే కాకుండా వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ దాన్ని బట్టి చూసుకొని దాన్ని బట్టి రివర్స్ చేసుకో చేసుకోగలిగే ఛాన్స్ ఉంటుంది ఓకే డాక్టర్ సోమశేఖర్ గారు అంటే ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించి యశోదా హాస్పిటల్స్లో లేటెస్ట్ ట్రీట్మెంట్ విధానాలు ఎలా ఉన్నాయి యా బేసిక్లీ మన దగ్గర ఇప్పుడు అన్ని రకాల డయాగ్నోసిస్ చేయడానికి అన్ని రకాల ఎక్విప్మెంటు రెడీగా ఉంది వీ కెన్ డూ ఫైబ్రో స్కాను లివర్ ఫంక్షన్ టెస్టు అన్నీ చేసుకుని ఏ స్టేజ్ ఉంది అనేది మనం తెలుసుకోగలుగుతాము అండ్ డైటరీ కౌన్సిలింగు లైఫ్ స్టైల్ మాడిఫికేషను ఇలాంటి దీంతో ఇనీషియల్ స్టేజెస్లో మోటివేట్ చేసి పేషెంట్స్ని రివర్స్ చేసి చాలామంది కేసెస్ ఈ అప్ టు ఫైబ్రోసిస్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ సిరోసిస్లో వెళ్ళిన వాళ్ళని కూడా రివర్సల్ చేసిన కేసెస్ కూడా మేము చాలామంది మా దగ్గర ఉండారు ఇప్పుడు సో మోటివేట్ అవు అవుతూ అనేది ఇనీషియల్గా డయాగ్నోస్ అయితే జరుగుతుంది డయాగ్నోసిస్ చేసుకుంటానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి ఆ టెస్టులు చేయించుకుంటే కనుక ఏ స్టేజ్లో ఉండగాని దీన్ని రివర్స్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఫైబ్రో స్కాను లివర్ ఫంక్షన్ టెస్టు అల్ట్రాసౌండు ఈ మూడు టెస్టులు చాలా ఇంపార్టెంట్ ఈ టెస్టులు చేసుకుని మనం ఏ స్టేజ్లో ఉందని నిర్ధారణ చేసుకుంటాం వీళ్ళని రివర్సల్ మళ్ళీ నార్మల్ లివర్కి నార్మల్ స్టేజ్కి లివర్ తీసుకురావటం అనేది మన ట్రీట్మెంట్లో భాగము సో ఇలాగా చేసి చాలామంది మనకు అలాంటి పేషెంట్స్ రివర్స్ అయిన పేషెంట్స్ చాలామంది ఉన్నారు సో ఎక్విప్మెంట్ అయితే కంప్లీట్గా అన్నీ ఉన్నాయి వీ కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ మోటివేషను డైటరీ కౌన్సిలింగ్ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ ఓకే డాక్టర్ నవీన్ గారు అంటే ఫ్యాటీ లివర్కి ట్రీట్ చేసి అది తగ్గిన తర్వాత మళ్ళీ ఒకే పేషెంట్కి రిపీట్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా చూసారా వీటిలో ఉంటాయా అలా చాలా మంచి క్వశ్చన్ అండి సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మన లివర్లో అంటే మన లైఫ్ స్టైల్ బట్టి లివర్లో ఫ్యాట్ చేరుకొని దానివల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పాము సో ఫస్ట్ ఇచ్చిన వచ్చినప్పుడు పేషెంట్స్ కొంతమంది మోటివేటెడ్గా ఉంటారు ఎస్ త్రీ మంత్స్ తర్వాత వస్తారు పది కిలోలు వెయిట్ తగ్గుతారు అన్ని డయాబెటీస్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటారు బాగుంది అని అనగానే మళ్ళీ మామూలుగా అన్ని లైఫ్ స్టైల్ అన్నీ మారిపోయి డైట్ ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటాం కూడా చూసే పేషెంట్స్ ఉన్నాం నా దగ్గరగా వచ్చిన కొంతమంది పేషెంట్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ థర్టీ కిలోగ్రామ్స్ నుంచి కూడా వాళ్ళు ఎయిటీ నైంటీ కిలోగ్రామ్స్కి వచ్చి ఫ్యాట్ లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు మళ్ళీ అది లైఫ్ స్టైల్ నాకు చెప్పినటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటుంటామో మళ్ళీ వచ్చేస్తా అన్నమాట సో అందుకని ఇది ఈ లైఫ్ స్టైల్ అనేది ఇది ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్ మనం అన్నం ఎట్లా తింటామో గాలి ఎట్లా పీల్చుకుంటామో అట్లాగే మన ఆరోగ్యం చూసుకున్న కూడా మన బాధ్యత ఆ బాధ్యతలో భాగమే మనం అడిక్వేట్గా హెల్తీగా డైట్ తింటాము అలాగే ఎక్సర్సైజ్ చేసుకుంటాం మన చేతిలో ఉన్నప్పుడు మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోగలిగితే కనుక ముదిరిపోకుండా అది మన చేతులు లేకుండా కాకుండా మనం చేసుకోవచ్చు సో అందుకని దిస్ షుడ్ బి ఏ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అండ్ లైఫ్ స్టైల్ అంటే ఇట్స్ లైఫ్ లాంగ్ ప్రాసెస్గా మనం నిర్ధారించాలి ఇది మోటివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రెగ్యులర్గా ప్రతిసారి వచ్చినప్పుడు మేము మోటివేట్ చేస్తుంటాం అది కాకుండా వాళ్ళంతా వాళ్ళు మోటివేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యూవర్స్ అందరూ కూడా చూసే వాళ్ళందరూ కూడా మీరు మీ హెల్త్ని ఎంత కాపాడుకుంటే మీరు అంత హ్యాపీగా ఉంటారు హెల్త్ కాపాడుకోవాలంటే కనుక హెల్తీగా తినటం ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్ ఈ కనుక మీరు రెగ్యులర్గా చేస్తే కనుక ఫ్యాట్ లివర్ రాకుండా మీరు కాపాడుకోగలుగుతారు సో అన్నీ మీ చేతిలో ఉంది మీరే చేసుకుంటే కనుక మీరే హెల్దీగా ఉంటారు ఓకే ఫ్యాటీ లివర్ కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు డాక్టర్ సోమశేఖర్ గారు అండ్ డాక్టర్ నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్స్ థ్యాంక్ యూ చూశారు కదా ఇది వాటి ఆయుష్మాన్ భవ మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టెన్ టీవీ